నమస్తే, నా పేరు కిరణ్మయ్, హెచ్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 13న ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. వచ్చే వేసవి సీజన్లో 1000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించామన్న ఈపీడీసీఎల్ సీఎండి పృథ్వీ తేజ్. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్, వాహనదారులను అప్రమత్తం చేసిన టీటీడీ. హెచ్పీసీఎల్లో భారీ చోరీ, కోటి విలువైన స్కాప్ బండిల్స్ ఎత్తుకెళ్లిన దుండగులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనను సమన్వయ కృషితో విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన విశాఖ వేదికగా జరిగే ఆడదామాంధ్ర ముగింపు వేడుకలకు సీఎం జగన్ హాజరవుతున్న నేపథ్యంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పీఎం పాలెం క్రికెట్ స్టేడియంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా సమన్వయ రూపం తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేయాలన్నారు. 13వ తేదీ సాయంత్రం జరిగే కార్యక్రమం షెడ్యూల్ ను అధికారులకు వివరించారు. పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. స్టేడియం లోపల ముఖ్యమంత్రి ప్రసంగించేందుకు వీలుగా ప్రధాన స్టేజ్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం మదర్వాడ ఐటీ హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ ధ్యాన్ చంద్, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్ప, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, ఏడీసీ విశ్వనాథన్, డీసీపీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. వేసవి సీజన్ ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విద్యుత్ వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది. వచ్చే వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మెగావాట్ల అదనపు విద్యుత్ అవసరమని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యుత్ను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సూర్యుడు ఉదయాన్నే బగబగలు ప్రారంభమయ్యాయి. విపరీతమైన మంచు, చలితో పాటు పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు సంతరించుకుంటున్నాయి. ఈ వేసవి సీజన్ 4 నెలల కాలంలో విద్యుత్ వాడకం మరింతగా పెరగనుంది. సాధారణంగా ప్రతి ఏటా కంటే ఈ సంవత్సరం 15 నుంచి 16% డిమాండ్ ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం అదనంగా 1000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత 2 నెలల నుంచి వేసవి సీజన్లో విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తుంది. ఎండవేడిని తట్టుకోలేక చాలామంది ఏసీల వాడకాన్ని పెంచేశారు. దీంతో గత 2 నెలల నుంచి వేసవి సీజన్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ సూర్యోదయ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. రూఫ్టాప్ సోలార్ అమర్చుకునే గృహ వినియోగదారులకు 50,000 ఖర్చు అయితే అందులో 15,000 రూపాయలు నేరుగా రాయితీ ఇస్తుంది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఈ రూఫ్టాప్ సోలార్ను ప్రతి గృహ వినియోగదారులు అమర్చుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. ఈపీడీసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో ఫీజిబిలిటీ ఇస్తారు. అనంతరం నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసి వారికి అవసరమైన విద్యుత్ను సరఫరా చేస్తారు. సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను గ్రిడ్కు తీసుకొని అందుకు యూనిట్ల వారీగా కరెంటు బిల్లుల్లో మినహాయింపు ఇస్తారు. ఈ వేసవి సీజన్లో విద్యుత్ కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈపీడీసీఎల్ సీఎండి పృథ్వీ తేజ తెలిపారు. అంటే సోలార్ అంటే లార్జ్ స్కేల్ సోలార్ అయితే వీ హ్యావ్ లార్జ్ అంటే లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ విత్ సోలార్ డెవలపర్స్. ఆల్మోస్ట్ 15-20% మేము ఇచ్చే ఎనర్జీ అంతా సోలార్ నుంచి వస్తుంది. సో రూఫ్టాప్ సోలార్కి అంటే డొమెస్టిక్ కన్జ్యూమర్స్, ఇండస్ట్రియల్ కమర్షియల్ కన్జ్యూమర్స్ వాళ్ళకి రూఫ్టాప్ సోలార్కి ఏదైతే గవర్నమెంట్ మినిస్ట్రీ ఎంఎన్ఆర్ఈ సబ్సిడీస్ ఏవైతే వస్తున్నాయో వాటిని మనం ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 100 మెగావాట్స్ ఆఫ్ రూఫ్టాప్ సోలార్ అంటే అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ దీన్ని మనము 10-20 మెగావాట్స్ అలా పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు సూర్యోదయ యోజన అనౌన్స్ చేశారు కాబట్టి సో ఫ్రమ్ నౌ వీఆర్ ఆల్సో దీని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి బేసికల్లీ రెండు, ఒకటి మనము ఫీజిబిలిటీ ఇవ్వాలి, దట్ వీఆర్ ఎవరు అప్లై చేసినా 15 రోజుల లోపల ఫీజిబిలిటీ ఇవ్వడానికి ఉన్నాం. అండ్ తర్వాత ఎవరితో అయితే ఇన్స్టాల్ చేయించుకుంటారో కన్జ్యూమర్స్, ఒక వెండర్ ఎవరితోనో సోలార్ రూఫ్టాప్ ఇన్స్టాల్ చేయించుకుంటే
అది ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఇన్స్పెక్షన్ చేసి మేము నెట్ మీటర్ ఇవ్వడానికి, అది కూడా ఒక 15 డేస్లో ఇస్తూ ఉన్నాం. దాన్ని ఇంకా మనం క్విక్గా చేసి ఇంకా ఈజీగా చేసే స్టెప్స్ తీసుకుంటాం. సార్, ఇప్పుడు ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్న చోట ఈ రూఫ్ టాప్ అవైలబిలిటీ ఉంటుందా, వాళ్ళకి ఎటువంటి ఉపయోగం? అదే, వాళ్ళు రూఫ్ టాప్ పెట్టుకుంటే మనము నెట్ మీటర్ ఇస్తాం కాబట్టి వాళ్ళ ఎనర్జీ అంటే బిల్లులో అంత తగ్గిపోతుంది. అండ్ ఆ రూఫ్ టాప్ పెట్టుకోవడానికి ఎంఎన్ఆర్ సబ్సిడీ ఉంది కాబట్టి దగ్గర దగ్గర 33% 50,000 ఖర్చు అయితే దాంట్లో 14-15,000 సబ్సిడీ వస్తుంది. సో మిగిలిన 30,000 లాగా కన్జ్యూమర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే దానికి రిటర్న్ మంచి ఆల్రెడీ 2-3 ఏసీలు అలా ఉన్న వాళ్ళ కన్జ్యూమర్స్కి అయితే 3-4 ఇయర్స్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. ఎట్లా అప్రోచ్ అవ్వాలి సార్? మనకి పోర్టల్ ఉంది ఈపీడీసీఎల్ వెబ్సైట్లో, ఎనీబడి కెన్ రిజిస్టర్ అయ్యి దాంట్లో ఎవరెవరు వెండర్స్ ఉంటారో సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేసేవాళ్ళు వాళ్ళందరిది లిస్ట్ ఉంటుంది. సో త్రూ దట్ మీ మనం ఎవరి ద్వారా పెట్టించుకుందామని వెండర్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ అప్లికేషన్ పెడితే ఆటోమేటిక్లీ ప్రాసెస్ అంతా ఇంకా స్టార్ట్ అవుతుంది. సో వేసవి కాలం అంటే లాస్ట్ 2 ఇయర్స్ కూడా డిమాండ్ గ్రోత్ విపరీతంగా చూసాం, మోర్ దాన్ నార్మల్ గ్రోత్. అంటే ప్రతిసారి 7-8% గ్రోత్ ఉండేది, లాస్ట్ 2 సమ్మర్స్ కూడా 16-17% గ్రోత్ డిమాండ్లో గ్రోత్ చూసాము. సో దాన్ని మీట్ అవ్వడం కోసమని ఇప్పుడు షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్ కొంతమంది జనరేటర్స్తో కూడా చేసుకుని ఉన్నాం, అరౌండ్ ది క్లాక్ పవర్, 24/7 పవర్ ఇవ్వడానికి. ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్లో ఈ 2 ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ 4 నెలల్లో అదనంగా మనకి రెగ్యులర్గా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్తో కాకుండా షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్ ఇంకో 1000 మెగావాట్స్ అక్రాస్ ద స్టేట్ కలిపి చేసుకున్నాం. సాంప్రదాయ ఇతర ఇంధన వనరుల ద్వారానే విద్యుత్ డిమాండ్ను తట్టుకోగలమనే అంచనాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. ఇందుకు అనుగుణంగా డొమెస్టిక్ సోలార్ సిస్టమ్ను అమర్చుకునే వారికి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే సోలార్ ఇన్స్టాలేషన్ ఏజెన్సీలు లబ్ధిదారులతో సంప్రదింపులు జరిపి వారికి అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాప వినాశనం రోడ్డు మార్గ మధ్యంలో ఉండే పర్వేటు మండపం వద్ద ఏనుగులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఆ మార్గంలో వెళ్లే వాహనదారులను అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఆదివారం వేకోజామున పార్వేటు మండపం వద్ద ఏనుగుల గుంపు సంచరించి అక్కడున్న ఇనుపు కంచెను చెట్లను నేల కూల్చేశాయి. అక్కడి నుంచి రోడ్డుపైకి వెళ్లినట్టుగా గుర్తులు కనుగొన్నారు. తిరిగి అవి రోడ్లపైకి రాకుండా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో వెదురు చెట్లు అధికంగా ఉండటం, ఆ చెట్లు కాచే పూలను తినడానికి ఏటా ఇదే నెలలో ఏనుగుల గుంపు ఆ ప్రాంతంలో వస్తుందని అధికారులు చెబుతున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో వాహనదారులకు పలు జాగ్రత్తలు సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఏనుగుల గుంపు ఉండే ప్రాంతాన్ని గుర్తించి వాటిని అడవిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటి అనసూయ, ప్రభుత్వ వెబ్ కోరముట్ల శ్రీనివాసులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేస్తారు. ఆలయం వెలుపల అనసూయతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. హెచ్పీసీఎల్లో కోటి విలువైన స్కాప్ ట్యూబ్ బండిల్స్ చోరీకి గురయ్యాయి. దీంతో హెచ్పీసీఎల్లో భద్రత డొల్లతనం బట్టబయలైంది. ఈ విషయమై సంస్థ మెయింటెనెన్స్ సీనియర్ మేనేజర్ ధీర్ సింగ్ మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా విఆర్ యార్డ్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యూబ్ బండల్స్ దొంగిలించినట్లుగా గుర్తించారు. 5 ట్యూబ్ బండల్స్ను ట్రక్కుపైకి క్రేన్ సాయంతో ఎక్కించి
నార్త్ గేట్ ద్వారా బయటకు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొందరు ఈ చోరీలో ఉన్నారని క్రైమ్ పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించడం పట్ల సెంచురియన్ యూనివర్సిటీ విసి ఆచార్య జిఎస్ఎన్ రాజు హర్షం వ్యక్తం చేశారు. బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగు ప్రజల ముద్దు బిడ్డ అని తెలిపారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా, ప్రధానిగా దేశ ప్రజలకు ఎన్నో సేవలందించారని తెలిపారు. ఇన్నేళ్ల పాటు ఒకే పార్టీ కాంగ్రెస్ లో ఉండి ఇన్ని పదవులు చేపట్టడం, దేశానికి సేవ చేయడం హర్షణీయమని వైసీపీ నాయకుడు శ్రీవాత్సవ అన్నారు. బహు మేధావని, ఎంతో పేరు తెచ్చుకుని ఒకే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో సేవలు చేశారు. నాకు ఆయన పక్కన కూర్చుని భోజనం చేసే అదృష్టం కలిగింది ఒకసారి. అప్పుడు నేను చూసి ఆయన మాట్లాడే విధానం, ఆయన నాలెడ్జి, 16 లాంగ్వేజ్ల్లో స్పోకెన్ అండ్ రిటర్న్ కమాండ్ ఆయనకు బాగా ఉంది. ఒక డ్రాఫ్ట్ ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయాలంటే ఆయనే ముందుండేవారు. అటువంటి మహానుభావుడికి ఈరోజు భారతరత్న అవార్డు ఇవ్వటం అందరికీ గర్వకారణం. అందరికీ ఆయనకే కాకుండా గౌరవం, మన అందరికీ గౌరవించినట్టు లెక్క. సో ప్రజెంట్ గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ మహానుభావుడిని గుర్తించి అట్లీస్ట్ ఇప్పుడైనా ఫస్ట్ హైయెస్ట్ అవార్డు ఇన్ ఇండియా ఇవ్వటం మన అందరికీ అదృష్టం. ఈరోజు పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఆయనకి గారెలు వేయటం, నేను అందులో భాగస్వామ్యం అవటం చాలా అదృష్టం. మైనారిటీ గవర్నమెంట్లో అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ని ఎలా నడపాలి, అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఇలాగ అనేక పనులు కూడా ఆయన టైంలో అయ్యాయి. అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి నిస్వార్థంగా, అంటే ఒక పొలిటికల్గా ఎవరైతే నిస్వార్థంగా పనిచేయాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. అలాంటి మహానుభావుడికి భారతరత్న ఇవ్వడం నిజంగా అదృష్టం. నాకు పర్సనల్గా ఏంటంటే, మా తాతగారు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారికి, పివి నరసింహారావు గారికి సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు మా ఇంటికి కూడా రావడం, ఆయన ఆశీర్వాదం తీసుకునే అదృష్టం నాకు పర్సనల్గా దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన ఘంటసాలకు భారతరత్న వంటి సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుహాసిని ఆనంద్ అన్నారు. ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా ఆర్కే బీచ్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గాయకుడిగా, స్వరకర్తగా, దేశభక్తుడిగా ఆయన అనేక సేవలందించారని, తన మధురమైన గానంతో సినిమా రంగానికి ఎన్నో పాటలు అందించిన ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, ఆత్రేయ స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు గంటా మురళీలు కోరారు. ఘంటసాల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నా తిరుమలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా గానగంధర్వులే. ఈరోజు ఈ ఘంటసాల అసోసియేషన్ వారు చాలా ప్రతి సంవత్సరం కూడా వారు ప్రత్యేకించి ఘంటసాల గారి పాటల గురించి ఒక చక్కని కార్యక్రమం ఒకటి చేయడం, ఈరోజు చెన్నా తిరుమలరావు గారు, వారి అసోసియేషన్ సభ్యులందరూ, గంటి మురళీ గారు, మరి ఇక్కడ దాడి సత్యనారాయణ గారు, తిలక్ గారు, వీరందరూ కూడా ఇంకెందరో అభిమానులు ఉన్నారండి. వారందరి సమక్షంలో ఈరోజు ఘంటసాల మాస్టర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం, అదే కాకుండా 20వ తారీఖున ఒక సినీ సంగీత విభావరి ఘంటసాల మాస్టర్ గారి పాటలతో. అందుకే వారొక్కరే మాస్టారు అని పిలువబడ్డది ఎవరైనా ఉన్నారు అంటే వారొక్క ఘంటసాల గారికి ఆ యొక్క అవార్డు దక్కింది. మరి త్వరలో ఖచ్చితంగా మనం చూస్తున్నాం భారతరత్నతో, ఆయన ఒక భారతానికే రత్నం వంటి వారు, అది కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో ఆ వార్త కూడా విందాము అని ఆశిద్దాం. పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఘంటసాల గారు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఏదేమైనా తన్ని మనం అందరం కూడా ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని, అదేవిధంగా మరి నగరపాలక సంస్థ కానీ, ఏపీ ప్రభుత్వం కానీ విశాఖపట్నంలో
ఘంటసాల కళా వేదిక, కళా ఆడిటోరియం ఆర్ కళా వేదికని నిర్మించమని ఎప్పటి నుంచో కోరడం జరుగుతుంది. మరి అలాంటి దీన్ని మన హైదరాబాద్లో లలిత కళా కళాతోరణం ఏ విధంగా ఉందో అలాంటి కళాతోరణాన్ని, కళా వేదికని ఘంటసాల పేరు మీద కట్టించి విశాఖ ప్రజలకి అది ఒక కానుగ్గా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కేపాలెం పోర్ట్ స్టేడియం వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు కంబాలకొండపై ట్రెక్కింగ్ నిర్వహించారు. అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ బిర్లంగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్కర్స్ అంతా అసోసియేషన్ గా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి పరిణామం అన్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరమని, అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తోటి వారికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. దట్ ఇస్ కాల్డ్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. ద పేపర్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ మై ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ డూయింగ్ సోషల్ యాక్టివిటీస్. దట్స్ వై ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్. నేను చోడవరంలో చేసిన, చోడవరంలో రేంజ్ ఆఫీసర్గా 6 సంవత్సరాలు చేశానండి. సుమారుగా ఒక 500 ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 13న ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు. వచ్చే వేసవి సీజన్లో 1000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించామన్న ఈపీడీసీఎల్ సీఎండి పృథ్వీ తేజ్. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్, వాహనదారులను అప్రమత్తం చేసిన టీటీడీ. హెచ్పీసీఎల్లో భారీ చోరీ, కోటి విలువైన స్కాప్ బండిల్స్ ఎత్తుకెళ్లిన దుండగులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.